హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ మెంతి కూర ఫ్రై. రోజువారీ చేసుకునే కూరలకి చాలా పర్ఫెక్ట్ అండి. చూడడానికి చేయడానికి చాలా సింపుల్ కూర, బట్ టేస్ట్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూరని. ఓసారి ట్రై చేశారంటే మీరు కూడా నాలాగా చాలా ఇష్టపడతారు ఈ కూరని. లెట్ స్టార్ట్. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 2 అంగుళాల సైజు ముక్కలుగా కోసుకున్నటువంటి నీలం రంగు పొడవు వంకాయ ముక్కలు 1/2 కిలో వేసుకోండి. వంకాయలు వేగి పూర్తిగా రంగు మారి మెత్తబడినివ్వాలి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే. పొడవు నీలం రంగు వంకాయల రుచి చాలా బాగుంటుంది. ముదురు నీలం రంగు వంకాయ తెల్ల వంకాయ కంటే కూడా. పొడవు నీలం రంగు వంకాయలు దొరకని వారు గుత్తి వంకాయలే వాడుకోండి. వంకాయలు వేగాక తీసి పక్కనుంచుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వండి. ఆవాలు వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ వాము నలిపి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా 1 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి వెల్లుల్ని ఎర్రగా వేగనివ్వాలి. వెల్లుల్లి వేగాక 1 పెద్ద ఉల్లిపాయ లేదా 2 చిన్న ఉల్లిపాయల తరుగు వేసి ఉల్లిపాయల్ని మెత్తబండివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. ఉల్లిపాయలు 4-5 నిమిషాలుగా పింక్ కలర్లోకి మారిపోతాయి. అప్పుడు 2 టొమాటో ముక్కలు, 1 పచ్చిమిర్చి తరుగు వేసి టొమాటోలు గుజ్జుగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. టొమాటోలు మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కారాన్ని బాగా వేగనివ్వండి. వంకాయ కూరకి నూనెలుంటేనే రుచి. కారం వేగి నూనె పైకి తేలాక 3 కట్టల మెంతికూర ఆకు తరుగు వేసి ఆకుని ఎర్రగా వేగనివ్వండి. నే తీసుకున్నది పెద్ద మెంతి ఆకు, ఇంకా 150 గ్రాముల దాకా ఉంటుంది. ఈ కూరలో అలవాట్లో పొరపాటుగా కరివేపాకు మాత్రం వేయకండి. మెంతి ఆకు వేగి నూనె పైకి తేలుతుంది. అప్పుడు వేపుకున్న వంకాయ ముక్కలు వేసి నిదానంగా కలుపుకోండి ముక్కలు చిదురవ్వకుండా. 3-4 నిమిషాలు మెంతికూరతో కలిపి వేగనిస్తే వంకాయలకి చాలా బాగా ఫ్లేవర్ పడుతుంది. అప్పుడు దింపేసుకోండి. అంతే, చాలా సింపుల్ బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయపుడు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ పిక్ని పోస్ట్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయపుడు.com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.